కదలాలమ్మా మొక్కలు నాటాలమ్మా మీరు మొక్కలు నాటాలయ్యా పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా మీరు పల్లే చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి మూడవ విడత పట్టణ ప్రగతి మరియు ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో ఈరోజు 8వ రోజు మరి గత 7 రోజులుగా కూడా పట్టణంలోని 48 వార్డులలో కూడా పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా నిర్వహించబడుతుంది ప్రజలందరూ ఆ వార్డుకు సంబంధించిన వివిధ వార్డులలోని వార్డ్ కమిటీ మెంబర్స్ ఉమెన్ సీనియర్ సిటిజన్ యువకులు మరి స్కిల్డ్ పర్సన్స్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉపాధ్యాయులు కానివ్వండి లెక్చరర్స్ కానివ్వండి వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా చిన్న పెద్ద అందరూ ముందుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మరి ఈ రోజున 8వ రోజు 4 వార్డులని స్పెషల్ విజిటింగ్ కింద పెట్టుకోవడం జరిగింది స్పెషల్ డ్రైవ్ కింద ముందుగా 9వ వార్డు 13వ వార్డు 47 మరియు 48 వార్డులు 9వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరిమణి
బొద్ది శ్రీలత రామ్మోహన్ గారికి మరియు 13వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆసియా సుల్తానా గారికి 47వ వార్డు చాంద్ పాషా గారికి 48వ వార్డు దేవేందర్ నాయక్ గారికి అందరికీ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మరీ ముఖ్యంగా మా కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్ గారు మారుతి ప్రసాద్ గారు వైస్ చైర్మన్ గారు కౌరిశెట్టి శ్రీనివాస్ గారు మరియు విచ్చేసిన పెద్దలందరూ కూడా 9వ వార్డులోని పెద్దలందరూ చాలామంది ఉన్నారు వారందరికీ పేరు పేరున మరి పెద్ద ఎత్తున అన్ని వార్డులలో కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మా మహిళా సోదరీమణులందరికీ పేరు పేరున యువకులకి పెద్దలందరికీ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అనేది ఏ ఒక్కరి కోసం నిర్దేశించింది కాదు మనందరి కోసం మన పట్టణ బాగు కోసం మన పర్యావరణ రక్షణ కోసం మన మంచి ఆరోగ్యం కోసం మనకు నిర్దేశించి ఇచ్చిన కార్యక్రమం మరి ప్రజలందరికీ కూడా చాలా వరకు అవగాహన వచ్చింది వారిచి వారే అడుగుతున్నారు మరి వివిధ వార్డులలో ఉన్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులని అలాగే వార్డ్ స్పెషల్ ఇన్ఛార్జిని ఒకరిని ఇచ్చాము ప్రతి ఒక్క వార్డుకి మరి ఆర్పి పర్సన్స్ ఉన్నారు అంగన్వాడీస్ ఉన్నారు అందరూ కోఆర్డినేటర్ వర్క్ చేస్తున్నారు మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయి వాటర్ సప్లై కానివ్వండి బేసిక్ నీడ్స్ రోడ్స్ డ్రైన్స్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ వీటన్నింటికి సంబంధించిన బేసిక్ నీడ్స్ అన్నీ కూడా సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు ఇమీడియట్గా చేసేవైతే ఇమీడియట్గా చేస్తున్నాము గ్రావెల్ ఫిల్లింగ్ కానివ్వండి డ్రైన్ సిల్టింగ్ కానివ్వండి మొత్తం బుషెస్ క్లీనింగ్ కానివ్వండి ఇమీడియట్గా చేస్తున్నాము మరి కొంత వర్క్ జరిగేది ఉంటే నోట్ చేసుకొని డెఫినెట్గా ఒక్కొక్కటిగా దాన్ని సాల్వ్ చేయడం ఉంటుంది మరి పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమంలో కూడా గత ఏడాదే అంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది మరి ఇప్పుడు అంతకు మించి మొక్కలు ఇప్పుడు నాటుతున్నాం ప్రతి వార్డు వార్డులలో మెయిన్ రోడ్లలో మీరు చూసినట్టయితే నిజామాబాద్ మెయిన్ రోడ్ ధర్మపురి మెయిన్ రోడ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మరి క్యాంపులో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు ఒక 200 మంది కలిసి ఒకేసారి మొక్కలు నాటడం జరిగింది మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హరితహారం కార్యక్రమంలో మీరు కూడా ఒక సైన్యంలా మాతో కదిలి వస్తున్నందుకు మరి ఎప్పటికీ ఇలాగే పనిచేద్దాం మనందరం కూడా కార్యక్రమం ఏదైనా కూడా మీ అందరి సహకారాలు మా కౌన్సిల్కి మాకు ఎప్పుడు ఉండాలని మరి మీరు దీవించి మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చారు మీ ఆశయాలకు మీ అలాగే మీ అభిలాషలను మేము తీరుస్తూ ఇలాగే ముందుకు వెళ్తామని మీ అందరి ఆశీర్వాదాలు కూడా సహాయ సహకారాలు కూడా మాపై ఎప్పుడు ఉండాలని మాతో ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను మనందరం కూడా ఒక సైన్యంలా పనిచేసి మన పట్టణాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కొంత చేస్తూ ఉన్నాము బట్ ఇంకా చేయాలి మనందరము కలిసి పట్టణ అభివృద్ధి చేద్దాము మన జగిత్యాల పట్టణాన్ని ఒక హరితవనంలా మారుతాము మరి 9వ వార్డులో ముందే మీరు చూస్తూ ఉన్నారు మంచి ట్రీ పార్క్ కూడా రెడీ అయ్యింది మన పట్టణంలో ఒక 16 ట్రీ పార్కులను ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నాము ఎక్కడెక్కడైతే మనకు మంచి ప్లేస్ ఉందో గవర్నమెంట్ ప్లేసెస్ కొన్ని కాలేజెస్ని కూడా వారి ప్రిన్సిపల్తో మాట్లాడి అక్కడ కూడా అరేంజ్ చేసి ఉన్నాము ట్రీ పార్కులు తొందరలోనే వారిని కూడా ప్రారంభించుకుంటాము గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా వారి సహాయ సహకారాలను దిశానిర్దేశాలను మాకు అందిస్తూ ఉన్నారు అలాగే మా కౌన్సిల్లోని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎంతో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు కూడా క్యాంప్లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినందుకు మా గౌరవ కౌన్సిల్ సభ్యులారు కొద్ది శ్రీలత రామ్మోహన్ గారిని అభినందిస్తున్నాను అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను మరి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సదా మాతో ఉంటున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ